हेलो गाइस वेलकम बैक टू चैनल बिजी व्यूअर्स वीडियो नेनु स्किन व्हाइटनिंग एंड ब्राइटनिंग फेस पैक अभी इंट्लोने मनम इंट्लो यूज चेसे प्रोडक्ट्स तो एला चेसुकोवाली अंड एला यूज चेयालनेदी ई वीडियोलो चूद्दाम మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు ఇట్టే అందిపోతుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా మనం ఒక బౌల్లో 1 స్పూన్ షుగర్ని తీసుకుందాం ఇక్కడ చాలా స్మాల్ గ్రాన్యూల్స్ ఉన్న షుగర్ని నేను తీసుకున్నాను మీ దగ్గర పెద్ద షుగర్ గ్రాన్యూల్స్ కనుక ఉన్నట్టయితే కొంచెం గ్రైండ్ లాగా పొడిలా చేసి 1 స్పూన్ షుగర్ పౌడర్ ఆర్ షుగర్ స్మాల్ గ్రాన్యూల్స్ని ఇక్కడ వేసుకుందాం అండ్ 5 to 6 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేస్తున్నా సో 2 స్పూన్స్ అలా పడుతుంది అండ్ మీరు కనుక లెమన్ అనేది మీ స్కిన్కి పడదు ఎలర్జిక్గా అనిపిస్తుంది అంటే మీరు లెమన్ ప్లేస్లో టొమాటో జ్యూస్ ఆర్ కర్డ్ రెండిట్లో ఏదైనా ఒకటి యూస్ చేయొచ్చు అండ్ లెమన్ ఒకటే అయితే మన ఫేస్కి రియాక్షన్ ఇస్తుంది బట్ మనం ఇవన్నీ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది అండ్ 1 స్పూన్ ఆఫ్ హనీ వేసుకున్నాను ఇదే ప్యాక్ మనం ఫేస్ నెక్ ఎక్కడైతే ట్యాన్ అయిందో అనుకుంటున్నారో లేదంటే బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్లేసెస్లో మనం డైలీ 1 వీక్ యూస్ చేసినట్టయితే మీకే రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది సో ఇలా అన్ని గ్రాన్యూల్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం అండ్ తర్వాత మనం కాఫీ పౌడర్ని వేసుకుందాం కాఫీ పౌడర్లో కెఫైన్ ఉంటుంది కాబట్టి అది మన స్కిన్కి ఒక గుడ్ నరిష్మెంట్ని ఇస్తుంది అండ్ గ్రాన్యూల్స్లో ఉంటాయి కాబట్టి మనం కొంచెం స్క్రబ్బింగ్లా చేసినప్పుడు మన స్కిన్లో ఉన్న డర్ట్ డస్ట్ ఇంకా ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మంచిగా క్లియర్ అవుతాయి బాగుంటుంది ఇక్కడ మనం 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ని వేసుకుందాం అండ్ మంచిగా మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం కాఫీ పౌడర్ వాటర్లో కొంచెం కరగడానికి టైం పడుతుంది బబుల్స్ లేకుండా మొత్తం అంతా కూడా కలిసేలా మిక్స్ చేసుకుందాం 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని మనం మిక్స్ చేసుకుందాం మీ దగ్గర ఉండే ఏ ఆలివ్ ఆయిల్ ఆర్ బాదం ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క గుడ్ రిజల్ట్ ఇస్తుంది సో ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం నుంచి మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా వాటి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు నేను మీతో ఇక్కడ షేర్ చేస్తాను షుగర్ ఏమో మన స్కిన్కి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ మన స్కిన్కి ఒక గుడ్ నరిష్మెంట్ ఇస్తుంది షుగర్లో ఉన్న గ్లూకోజ్ ఎంజైమ్స్ అండ్ ఫ్రక్టోజ్ ఎంజైమ్స్ అనేవి మన స్కిన్ లోపల నుంచి మనకి హైడ్రేషన్ని ఇంకా మాయిశ్చరైజింగ్ని ఇస్తుంది సెకండ్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనం లెమన్ వేసుకుందాం లెమన్ అనేది లాక్టిక్ యాసిడ్ ఉంటుంది దానివల్ల మన బ్లాక్ స్పాట్స్ ఇంకా బ్లాక్ బ్లెమిషెస్ ఏమైనా ఉన్నా సరే వాటిని ఈజీగా రిమూవ్ చేస్తుంది అండ్ ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది థర్డ్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనం హనీ వేసుకున్నాం హనీ అనేది మన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది అండ్ ఒక కామింగ్ సూతింగ్ నేచర్ ఉంటుంది హనీలో అండ్ మన బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే వాటిని లైటన్ చేయడానికి హనీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫోర్త్ ఇంగ్రీడియంట్ మనం కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాం కాఫీ పౌడర్ అనేది మంచి ఎక్స్ఫోలియేటర్గా యూస్ అవుతుంది బికాస్ అది గ్రాన్యూల్స్లో ఉంటుంది కాబట్టి అండ్ మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అండ్ దానివల్ల మన డెడ్ సెల్స్ ఏదైనా ఉన్నా సరే ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అట్ లాస్ట్ కాఫీ పౌడర్ అనేది ఒక మంచి బ్రైట్నెస్ గ్లోయింగ్ లుక్ ఇస్తుంది ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వెజిటేబుల్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఏదైనా సరే ఇంట్లో ఉండే బెస్ట్ అవైలబుల్ ఆయిల్స్ని మీరు యూస్ చేయొచ్చు ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్ ఆర్ ఆయిల్ అనేది మన స్కిన్కి మంచి నరిష్మెంట్ని ఇస్తుంది అండ్ స్కిన్ అంతా కూడా ఈ ప్యాక్ పెట్టడం వల్ల మనకి స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది అలా అవ్వకుండా మనం చూసుకోవాలి అంటే మనం ఇలా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేయడం వల్ల మనకి స్కిన్కి ఒక మంచి బ్రైట్నెస్ లుక్ వస్తుంది అండ్ షైనింగ్ లుక్ వస్తుంది ఈ ఆయిల్ అనేది ఇంగ్రీడియంట్స్తో మిక్స్ అయ్యి మనకి ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అండ్ ట్యాన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎక్స్ఫోలియేట్ అయ్యి ఇంప్యూరిటీస్ డర్ట్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే మీరు 2 to 3 డ్రాప్స్ మాత్రమే వేసుకోండి మనం ఒక పేస్ట్ లాంటిది చేసుకున్నాం కదా ఈ క్రీమీ పేస్ట్ని మనం అలోవెరా చిన్నది తీసుకుని దాన్ని స్లైసెస్లా కట్ చేసి దాని మీద ఇప్పుడు ఈ చేసిన పేస్ట్ అంతా కూడా యాడ్ చేసి మనం ఫేస్ అంతటికి కూడా ఇంకా నెక్ అంతటికి కూడా అప్లై చేసినట్టయితే డార్క్ స్పాట్ పిగ్మెంటేషన్ అన్ఈవెన్ స్కిన్ ఇంకా డర్ట్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది అండ్ అలోవెరా అనేది మన స్కిన్కి సూతింగ్ నేచర్ ఇస్తుంది మీకు ఇలా న్యాచురల్ అలోవెరా పీస్ దొరకనట్టయితే మీరు అలోవెరా జెల్ అనేది ఆ క్రీమ్లోనే యాడ్ చేసుకుని మీరు హ్యాండ్స్తో లేదు అంటే కొంచెం కాటన్ని డిప్ చేసి మీరు ఫేస్ అంతటికి కూడా ఈవెన్గా అప్లై చేసి ఒక 2 to 5 మినిట్స్ మసాజ్ చేసినట్టయితే స్కిన్ అంతటికి లోపల వరకు మనకి అబ్జర్బ్ చేసుకుంటుంది అండ్
ఇది ఒక 10-15 మినిట్స్ డ్రై అవనిద్దాం. అంతే మిరాకులస్ స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్ ని ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం. మీకు ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 1 యూస్ కే మీకు చాలా బెటర్ రిజల్ట్ తెలుస్తుంది. ఇలానే మీరు 7 డేస్ మినిమం 1 వీక్ చేసినట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నాకు కూడా ఆ నోస్ దగ్గర ఉన్న బ్లాక్ స్పాట్, ఇంకా పైన ఉన్న కొన్ని కొన్ని స్పాట్స్ అనేవి రిమూవ్ అయ్యాయి. నా చీక్స్ మీద ఉన్న పిగ్మెంటెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి ఒక బ్రైట్ స్కిన్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. డార్క్ స్పాట్స్ అనేవి కూడా ఫేడ్ అవుట్ అవుతున్నాయి అండ్ ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయింది బాగా. సో ఇలా ఫేస్ నెక్ అంతటికి కూడా మనం అప్లై చేసుకుందాం. అండ్ ఫేస్కి మనం డైరెక్ట్గా ఎక్కువ లెమన్ యూస్ చేయకూడదు కాబట్టి మనం లెమన్ ఎక్కువ యూస్ చేయలేదు. ఇప్పుడు నేను ఫేస్ అంతటికి అప్లై చేసిన తర్వాత నెక్కి ఇంకా బ్యాక్కి కూడా నేను ఈ ప్యాక్లోనే హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసి నెక్ అంతటికి కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. సో దట్ అక్కడ ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ నాకు బ్యాక్ నెక్ అంతా కూడా ఫుల్ చాలా ట్యాన్ ఉన్నింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది, మంచిగా రిమూవ్ అవుతుంది. ఇలా ఫేస్కి నెక్కి అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ని మనం ఒక 2-5 మినిట్స్ మసాజ్ చేసుకుని 10-15 మినిట్స్ డ్రై అవనిద్దాం. అండ్ ఇది డ్రై అయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని ఒక మంచి మాయిశ్చరైజర్ని అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది అప్లై చేసి 20 మినిట్స్ అయిన తర్వాత నేను ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ ఆర్ అలోవెరా జెల్ని అప్లై చేసుకుందాం. మీరు కూడా ఈ ప్యాక్ అనేది ట్రై చేసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి రోజు మీకు అందుతుంది. దిస్ ఇస్ అవుజినే షైనింగ్ ఆఫ్. బై బై.